అస్సలం వలైకు వరహమతుల్లహి వ ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే అతను మసీదులోకి వెళ్ళాడంట ఆ మసీదులో ఒక బయాన్ అనేది చెబుతూ ఉన్నారు ఈ బయాన్ చెప్పేప్పుడు ఒక మాట చెప్పడం అనేది జరిగింది దేవుడు ప్రళయం రోజున అందరినీ కూడా సమావేశపరిచి అందరితో కూడా అరబ్బీ భాషలో మాట్లాడుతాడు అనే విషయము ఆ యొక్క భయాన్లో మసీదులో చెప్పేటటువంటి భయాన్లో చెబితే ఆ వ్యక్తి విని మనల్ని అడిగినటువంటి ప్రశ్న నిజంగా అల్లా ప్రళయం రోజున అరబీ భాషలో మాట్లాడుతాడా దీని గురించి తెలియచేయండి అని ఆ యొక్క వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న అయితే నేను కూడా మసీదుకి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఇదే మాట చెప్పడం అనేది జరిగింది ఎలా జరిగిందంటే నేను అడిగాను అయ్యా అందరికీ అరబీ రాదు కదా ప్రళయం రోజున అయితే దేవుడు అందరితో అరబీలో ఎలా మాట్లాడతాడు చెప్పండి వివరించండి అంటే దానికి వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఒక మెదడులో ఒక ముడి వేయబడుతూ ఉందంట అందరికీ అరబీ భాష అయితే ఉంటుందంట కానీ ఆ ముడి వేయడం ద్వారా అందరికీ అరబీ భాష అనేది రాదు దేవుడు ప్రళయం రోజున అందరికీ కూడా ఆ ముడి అనేది విప్పేస్తాడు విప్పేసినప్పుడు అందరికీ అరబీ భాష అనేది వస్తూ ఉంది అప్పుడు దేవుడు అందరితో కూడా అరబీలో మాట్లాడతాడు అని వాళ్ళు చెప్పినటువంటి మాట అయితే ఇదైతే నాకు నమ్మసక్యం అనేది కాలేదు ఎందుకు నమ్మసక్యం కాలేదు అంటే దీని గురించి దేవుడు ప్రళయం రోజున అందరితో కూడా అరబీలోనే మాట్లాడతాడు అనేటటువంటి విషయం పూర్తి కురాన్లో ఒక్క దగ్గర కూడా లేదు ఇది వాస్తవము అయితే వీళ్ళు ఎలా చెప్తున్నారు ప్రళయం రోజున అరబీలోనే మాట్లాడతాడు దేవుడు అని ఏ ఆధారంతో చెప్తున్నారు అంటే వీళ్ళకి కొన్ని రకాల హదీస్లు అనేది ఉన్నాయి ఈ హదీసుల ద్వారా వీళ్ళు చెప్పేటటువంటి మాటే కానీ ఖురాన్ లో అయితే ఎక్కడా కూడా లేదు ఈ హదీస్ కూడా వాళ్ళు ఎలా రాసుకొని ఉంటారంటే ఇప్పుడు ఖురాన్ అనేది మనకి అరబీలోనే ఉంది అరే ఖురాన్ అనేది అరబీలోనే ఉంది కదా ఈ ఖురాన్ అనేది అరబీలో ఉన్నప్పుడు దేవుడు ఈ అరబీ భాషకి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇచ్చాడు అందుకోసమే ప్రళయం రోజున కూడా అల్లా అరబీలోనే అందరితో మాట్లాడతాడు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఆ యొక్క హదీస్ని రాసుకొని ఉంటారే కానీ మనకి కురాన్లు అయితే ఎక్కడ ఆధారం లేదు వాళ్ళు ఇప్పుడు హరీస్ అనేది చెప్పాను కదా ప్రవక్త వారు చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత దేవుడు అనుమతి అనేది ఏమీ లేకుండా రాసుకున్నటువంటి గ్రంథాలు ఈ గ్రంథాలు అది అందుకోసం ఆ హదీసుల్లో వాళ్ళ యొక్క స్వయంగా ఆలోచించే విధానంతో వాళ్ళు రాసుకున్నాడే కానీ దేవుడు అవతరింప చేసినది ఏమి కూడా కాదు ఖురాన్ లో ఒక వాక్యం ఉంటుంది అసలు ఈ ఖురాన్ అనేది అరబీలో ఎందుకు దేవుడు అవతరింప చేశాడు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఖురాన్ అనేది దేవుడు ఈ అరబీలో ఎందుకు అవతరింప చేశాడంటే ఖురాన్ లో ఒక వాక్యం ఉంటుంది నలభై ఒకటో అధ్యాయంలోని నలభై నాలుగో వాక్యం అక్కడ ఆ ప్రవక్తతో చెప్పిస్తాడు అల్లా అక్కడ ఉన్నటువంటి అందరి ప్రజలతో ఏమని చెప్పిస్తాడు ఓ ప్రవక్త నీవు అరబ్బీ ప్రవక్త కాబట్టి ఈ ఖురాన్ కూడా ఆయన మీద అవతరించింది కాబట్టి ఈ ఖురాన్ కూడా అరబ్బీలో మేము అవతరింపజేసాము ఒకవేళ నువ్వు అరబ్ేతర ప్రవక్త అయితే ఖురాన్ కూడా అరబేతర భాషలోనే అవతరించేది అనేది అక్కడ స్పష్టంగా అల్లా తెలియచేస్తున్నాడు ఎందుకంటే అక్కడ ప్రజలు అరబీలో మాట్లాడతారు కాబట్టి ప్రవక్త అరబ్బీ ప్రవక్త కాబట్టి ఆ ఖురాన్ కూడా ఏంటంటే అరబీలో అవతరింపజేసాడే గానీ ఇంకా వేరేదైతే ఏమి కూడా కాదు దీనికి సంబంధించి ఖురాన్ లో ఇంకొక వాక్యం కూడా మనకు ఉంటుంది ముప్పై అధ్యాయంలోని ఇరవై రెండో వాక్యంలో అక్కడ అలా తెలియజేస్తాడు ఈ ప్రపంచంలో రంగులు భాషలు ఈ వైవిధ్యాలు అన్ని కూడా దేవుడి యొక్క అద్భుతాలు సూచనలు అని అక్కడ మనకి స్పష్టంగా ఉంటుంది అంటే దేవుడు అనేక మంది మనుషులను సృష్టించాడు ఈ మనుషులు గుర్తుంచుకునే దానికి వివిధ రూపాలు అంటే అనేక రంగులు నల్ల జాతి వారని తెల్ల జాతి వారని ఒక చెట్టుకి ఒక చెట్టుకి రూపం వేరు ఒక పువ్వుకి ఒక పువ్వుకి వాసన వేరు ఒక మనిషికి ఇంకొక మనిషికి గొంతు వేరు వేలు ముద్దలు వేరు వైవిధ్యాలుగా ఆ వేర్వేరుగా సృష్టించడం అనేది జరిగింది గుర్తించుకునే దానికి అంటే దేవుడికి అన్ని భాషలు కూడా వచ్చు ఇన్ని రకాలుగా మనుషులని చెట్లని ఆ దేవుడు సృష్టించినప్పుడు ఈ భాషలు కూడా వేరుగా సృష్టించినప్పుడు దేవుడికి ఈ భాషల గురించి తెలియదా తెలుసు ఇందుకోసం ఏంటంటే రేపు ప్రళయం రోజున దేవుడు మనిషి ఏ ఏ మనిషికి ఏ భాష అర్థం ఉందో ఆ భాషలోనే మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే దేవుడికి అన్ని భాషలు వచ్చు కాకపోతే లేదా అరబ్బీని హైలైట్ చేయాలి ఈ అరబ్బీని వైకి హైప్ హైప్లోకి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇది చెప్పినటువంటి విషయమే కానీ దీంట్లో వాస్తవం అయితే లేదు అది అయితే ఏదేమైనప్పుడు కూడా దేవుడు మనకు అర్థమయ్యేటటువంటి భాషలో మాట్లాడతాడు అనేది కురాని జ్ఞానం ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రళయం రోజున మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడతానే కదా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకు తెలిసేది ఇది అయితే దీని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు కాకపోతే మనం దేవుని గురించి ఆలోచించాలి అసలు ఈ నరకానికి పోకుండా మనిషి ఎలా తప్పించుకోవాలి స్వర్గానికి ఎలా పోవాలి అనే దాని మీద ఆలోచించాలి అంటే మనిషి మంచి పనులు చేయాలి ఎవరైతే ఆపదల్లో కష్టాల్లో ఉన్నారో అటువంటి వారిని గుర్తించి సరైన సమయానికి మనం వారికి సహాయం అనేది చేయాలి ఇవి దేవుడికి నచ్చేటటువంటి విషయాలు పాకాలతో ఉండేవారికి అన్నం పెట్టడం కష్టాల్లో ఉండే వాళ్ళకి సహాయం చేయడం మంచి పనులు చేయడం ఇవి మనిషి చేయాల్సినటువంటి పనులు ఇలా చేస్తే మనిషి స్వర్గానికి పోవడం అనేది జరుగుతుంది ఎందుకోసం ఏంటంటే మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి శ్రద్ధ చూపించాలి దీని మీద స్వర్గానికి ఎలాగ పోవాలనేది ప్రళయం రోజున దేవుడు ఏ భాషతో మాట్లాడతాడు అనేది మనకి అనవసరమైనటువంటి విషయం తెలుసుకోవడంలో వల్ల తప్పులేదు కానీ కురాన్లో దాని గురించి వివరించలేదు కాబట్టి మనకి అనవసరమైనటువంటి విషయం ఏదైనప్పటికీ కూడా మనిషికి అర్థమయ్యే భాషలో దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే దేవుడికి అన్ని భాషలు కూడా వచ్చి దేవుడు గొప్పవాడు మహాశక్తివంతుడు మహా మేధావి ఇందుకోసం ఏంటంటే దేవుడు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు అనేది మనం ఆశిద్దాం అయితే మీకు కూడా మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపిస్తే ఇస్లాంకు సంబంధించినటువంటి ఎటువంటి సందేహానికి సరే మేము సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఇటువంటి వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను